మీరు కొంతమందికి ఒక్కొక్క వర్గానికి సంబంధించి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, కొంతమంది ల్యాండ్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సెటిల్మెంట్ చేయించేవారు కొంతమంది, కొంతమంది ఎస్ఎల్ దప్పు చేయించేవారని ఒక ఎలిగేషన్ ఉంది. లేదండి, అది చాలా రాంగ్ ఎలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేనేంటంటే బీదవాళ్ళ కింద మీరు చెప్తున్నారు ఏది అంటే, మీరు పర్టికులర్గా బీసీ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఎస్సీ ఎస్టీ సపోర్ చేసేవారు, వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళనే వెనకేసుకొచ్చేవారు రంగనాథ కమ్మోలు అనేది ఒక ఆరోపణ. లేదండి, బీసీ ఎస్సీ ఎస్టీని వెనకేసుకు రావడం అనేది ఇష్యూ బేస్డ్గా ఉంటుంది అన్నట్టు, అంతేగాని వెనకేసుకు రావడం అనేది ఎందుకు ఇది అనేది ఉంటుందండి. సో బీదవాళ్ళకి ఏంటంటే ఎవరు అండుంటారు అనేది ఒకటి ఫస్ట్ వచ్చేది అన్నమాట. బీదవాళ్ళకి పలికే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి న్యాయమైనప్పుడు ఖచ్చితంగా చేస్తాం. సెటిల్మెంట్లు ఇది అనేది అసలు అసలు ఎటువంటి పరిస్థితులు అట్టడం వాళ్ళు, ఎంతమంది సస్పెండ్ చేసాం అక్కడ, మీరు అది కూడా తెలుసుకోవాలి. అక్కడ ఎంతమంది సస్పెండ్ చేసాం, పోలీస్ అధికారుల మీద రిజిస్టర్ కూడా చేసాం కేసెస్. సో అట్లా అట్లాంటి చే అది దానికి ఇది ఉండదు. మీకు అక్కడ ఏంటంటే, ఎవరైనా కనుక ఈ ముసుగులో చేస్తుంటారు అంటే ఏంటంటే, చట్టం అనే ముసుగులో లేకపోతే ఏంటి ఇదంతా బయటికి చూపించి ఆ ముసుగులో ఉండేవాడు అది తప్పు పడతాం అనమాట. సో ఇప్పుడు ఎవరో అక్కడ పెద్దవాడితోటి మీరు లాలుచి పడిపోయి పోలీసు వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందనుకోండి, పెద్దవాళ్ళతో లాలుచి అయ్యేటటువంటి సిస్టమ్తో ఉంటే కనుక అప్పుడు ఇవన్నీ వస్తారన్నమాట. ఏదంటే అక్కడ ఉండేటువంటి ఎవరో ల్యాండ్ మాఫియాని పెంచి పోషిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళంతా కుమ్మక్కయి వాళ్ళు ఏంటంటే అక్కడ పోలీస్ సపోర్ట్ తీసుకుంటే అప్పుడు దాకుండా దాన్ని అక్కడ కోర్టు నుంచి ఏదో ఒక ఏది ఒక ఆర్డర్ తీసుకొస్తారు. ఇద్దరు కొట్టుకుంటుంటారండి, ఇద్దరు కొట్టుకుంటుంటారు. సపోజ్ నా ల్యాండ్ ఉంది, నేను అమెరికాలో ఉన్నాను, నాకు సంబంధం లేకుండా అక్కడ మీరు ఇంకొకళ్ళు వెళ్ళేసి కోర్టు ఆర్డర్ తీసుకొస్తారు, ఏ బి ఇద్దరు కలిసి తీసుకొస్తారు, తెచ్చి ఒక చిన్న ఇంజెక్షన్ అంటారు, అది తీసుకొచ్చి పోలీస్ దగ్గరకు వచ్చి పోలీస్ ఏంటి మేము సైలెంట్గా ఉంటాం ఇట్లా అనేది అన్నప్పుడు అది తప్పట్టేవాడు అన్నమాట. అంటే పోలీసు వాళ్ళు మనం కుమ్మక్క అవ్వకూడదు అనేది, అది చేసినప్పుడు కొంచెం మీరు ఎక్కడైతే మీరు మార్పు చేయాలని ప్రయత్నం చేశారో మన మీద బురద పడటం చాలా తప్పదు. సో మీరు మార్పు అక్కడ ఏంటి, అప్పటిదాకా ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ అక్కడ ఏది ఎంట్రెన్స్డ్ అంటే స్ట్రాంగ్ ఎంట్రెన్స్డ్ ఉన్న ఇంట్రెస్ట్ని మీరు ఢీకొంటున్నప్పుడు తప్పకుండా మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు రెడీ అయ్యే ఉంటాను నేను, ఇప్పుడు కాదు ముందు ముందు కూడా ఎప్పుడైనా కానీ కూడా అది రెడీ అవుతాం అన్నమాట. ఎందుకంటే మీరు అది తట్టుకోకపోతే, నేను ఇందాక చెప్పాను ఈ నక్సలైట్ ఏరియాలన్నింటిలో పనిచేసినప్పుడు అక్కడ నక్సలిజం రావడానికి ఇటువంటి పరిస్థితులే కారణం. ఎందుకంటే మీరు అక్కడ బీదవాళ్ళు వాళ్ళని ఇట ఎవడైతే కనుక స్మార్ట్గా ఉన్నారో, తెలివిగా ఉండి చట్టం ముసుగులోనో లేకపోతే ఇంకేదో ముసుగులో తీసుకొని వాళ్ళు లాలుచి పడి మొత్తం అక్కడ దోచుకుంటున్నారో, అది దానివల్ల అక్కడ నక్సలైట్ ఉద్యమాలు అనేది వచ్చారన్నమాట. సో నేను పనిచేసిన దానికి ఇంకా అర్థమే లేదనమాట. నేను పనిచేసిన మీరు పనిచేసిన టైంలో ఒక బాను సూరి కేసులో బాను వెపన్ లైసెన్స్ కూడా ఖమ్మం నుంచి వచ్చింది. అది లేదండి, మీరు ఇచ్చింది కాకుండా మీకు మీ మధ్యలో ఏమైనా దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయించడం కానీ చేశారని? లేదండి, అది బహుశా అది నేను రాకముందు అక్కడ అయి ఉండొచ్చు, నాకు ఐడియా కూడా లేదు ఆ కేసు గురించి. దీని తర్వాత అండి, మీరు కాకినాడలో పనిచేస్తున్నప్పుడు ప్రధానంగా మీ పై అధికారం మీద ఒక ఎలిగేషన్ పెట్టారు అప్పుడు, అది చాలా మొత్తం స్టేట్ వైడ్గా జరిగింది. ఒక ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేశారు. ఐ డోంట్ థింక్ అది దాని గురించి మాట్లాడటం కరెక్ట్గా ఉండదు, ఏది ఎందుకంటే వాట్ ఎవర్ అప్పుడు జరిగింది ఆ కేసు చెప్పడం జరిగింది. ఆయిల్ మాఫియా కేసుని బ్రేక్ త్రూ చేసిన తర్వాత అక్కడ ఉన్న పంపకాల్లో తేడాల మధ్యనే ఇద్దరి మధ్యన పై అధికారికి రంగనాథన్ మధ్యన డిస్ప్యూట్స్ వచ్చాయనేది వచ్చింది. మీరు కూడా పై అధికారుల మీద మీరు డీజీ వరకు కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత ఇంకొక ఆఫీసర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, అప్పుడు ఐ థింక్ ఏలూరు రేంజ్ డిఐజీ రవిగుప్తా గారు రిపోర్ట్ రావడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే తర్వాత ఎందుకు ఆ కేసు సైలెంట్ అయిందండి? లేదు, అబ్సల్యూట్గా అది మీరు అన్నట్టు ఏదో అక్కడేదో మా ఇద్దరి మధ్యలో విభేదాలు అట్లా అదేం కాదండి, అట్లేం లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ కేసు అందరి సీనియర్ ఆఫీసర్స్ నాలెడ్జ్లో ఉండంటే దొంగతనాలు అవుతుండే. అక్కడ ఆయిల్ లైన్ ఒకటి వైజాగ్ నుంచి ఆయిల్ పైప్ లైన్ ఒకటి వెళ్తుంటుంది, ఏది హైదరాబాద్ కోసం, దాని నుంచి ఆ పైప్ లైన్ నుంచి దానికి హోల్స్ వేసి ఏది ట్యాంకులు కూడా ఆయిల్ దొంగతనం చేస్తుండేవాళ్ళు. చేస్తున్నప్పుడు ఎవరు చేస్తున్నారా అనేది, అది చేస్తున్నప్పుడు కొంత అక్కడ లోకల్గా ఉన్న కొంత నెట్వర్క్ బ్రేక్ అయిందనమాట. అంటే ఇటువంటి దాన్ని చేసేవాడు దానికి ఏం చేసేవాళ్ళు, డ్రిల్ వేసేవాళ్ళు, డ్రిల్ వేసి ట్యాంకర్స్ని తీసుకెళ్లేవాళ్ళు, తీసుకెళ్లి ఎక్కడో పొలాల్లోనో లేకపోతే అడవుల్లో నుంచి పైప్లైన్ వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ట్యాంకర్ తీసుకుని వెళ్తుండేవాళ్ళు. సో దీన్ని అప్పుడు డీఐజీ రవిగుప్త గారు అప్పుడు ఉన్నారు, ఆయన ఉండి మనం ఎటైనా దీన్ని కట్టడి చేయాలని రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కూడా చెప్పారనమాట. పెట్టినప్పుడు మేమంతా దానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసాం, ఫామ్ చేసుకొని అందరం కూడా దాంట్లో చేసినప్పుడు ఆ టీం అంతా కూడా మొత్తం ఎవరైతే దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది అన్నమాట. పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని ఎస్ కొంత ఏంటంటే అక్కడ జరిగినటువంటి లోకల్ కొంత నెక్సస్ ఉన్నాయన్నీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అది చేసే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్ అందరితో కూడా ముందుగానే వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట, రైట్ ఫ్రమ్ డీజీ నుంచి అందరితో కూడా. సో అయిన తర్వాత దాంట్లో ఇక మళ్ళీ దాని గురించి నేను ఫర్దర్గా చెప్పడం అంటే ఎవరు ఏంటి అనేది అవన్నీ కాదు. ఇవన్నీ సి నేనేనండి, మీరు ఒకటి ఒక బలమైన దీని మీద పోతున్నప్పుడు మీకు తప్పకుండా మీరు ఫేస్ చేయాలి అనమాట, ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఫేస్ చేయాలి తప్పదు అనమాట. మీరు ఏంటంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను ముందుకు వెళ్ళను అని అంటే కనుక రేపు మీరు
మంచి చేద్దాం అనుకునేది మీరు ఏమీ చేయలేరు. అంటే అప్పుడు ఉన్న ఆఫీసర్తో మీరు డిస్ప్యూట్ రావడం అనేది వాస్తవం కాదండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దిస్. తర్వాత మీరు దాని మీద డిఏజీ రవిగుప్తా గారు ఇన్వెస్టిగేషన్ చేశారు, మీరు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళారు, ఇంత జరిగింది. ఆ ఆఫీసర్తో ఇప్పుడు మీరు కలిసి పనిచేయాల్సి వస్తే ఎలా పనిచేస్తారు? ఇప్పుడు అబ్సల్యూట్గా వీఆర్ కంఫర్ట్. ఇప్పుడు జనరల్గా మీరు ఆయన కలిసి ఎక్కడో దగ్గర పనిచేయాల్సి వస్తుంది సిస్టమ్లో పనిచేస్తున్నప్పుడు, అంతవరకే అది, అంతేగాని తర్వాత పనిచేయాల్సి వస్తే వీల్ వర్క్, అంతే తప్ప కానీ తర్వాత ఆ డిస్ప్యూట్ అయిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కూడా వీ కంఫర్టబుల్గానే ఉంటాం అనమాట. అదే అబ్సల్యూట్లీ అనేది అది నథింగ్ టు బి లుక్డ్ ఇన్ టు పర్సనల్ దీంట్లో కాదనమాట. సో అది ఆ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ అట్లయింది, అది పొరపాటున అలా అర్థం చేసుకోవడం తోటి కొంత ఇబ్బంది పడ్డాం మేము. సో అది పర్సనల్గా ఏదో వచ్చిందని, బట్ అది పర్సనాలిటీ ఇష్యూస్ కాదు అది. అది చూడలే నేను ఆ జరుగుతున్న క్రమంలో అప్పుడున్న పరిస్థితుల్లో బహుశా అట్లా వెళ్ళి ఉండొచ్చేవని నేను అనుకుంటున్నాను.